నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా ఆవిర్భవించి 2009 సంవత్సరంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెంది వేల మంది విద్యార్థులను ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతోంది కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. మరి కేఎల్ విశిష్టతల గురించి తెలియజేయడానికి అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు మనతో తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, కేఎల్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు, అసలు ఎందుకు ఇలా రూపాంతరం చెందింది, అసలు కేఎల్ విశిష్టతలు ఏంటి? సో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అవకముందల మేము కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా అందరికీ మన ఉభయ రాష్ట్రాల్లో తెలిసినటువంటి పేరు అది. ఎందుకనంటే ఇప్పటి వరకు 31,000 మందికి పైగా విద్యార్థులు ఇంజనీర్లుగా వాళ్ళని అత్యున్నత ప్రొఫెషనల్స్గా మలిచి ఈ ప్రపంచానికి మేము అందజేయటం జరిగింది. సో ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. సో ఒక కాలేజీగా ఇండియాలోనే, ఆల్ ఇండియాలోనే ఒక నంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా వెలుగొందింది. అదే బ్యాక్గ్రౌండ్ తోటి 2009 యూనివర్సిటీగా మేము రూపాంతరం చెందడం జరిగింది. సో ఈ మెటామార్ఫోసిస్ ఎందుకు అవసరమని అంటే, ఒక కాలేజీగా మాకు ఉండేటువంటి ఫ్రీడమ్ చాలా తక్కువ. ఎందుకంటే మేము ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉండటం, ఆ యూనివర్సిటీ చెప్పు చేతల్లో ఉండి వాళ్ళు చెప్పినవి చేయటం, వాళ్ళు ఇచ్చిన సిలబస్ మనం పిల్లలకి బోధించటం, అందులో లోపాలున్నా కానీ వాళ్ళ నిర్ణయాల్లో లోపాలున్నా మనం వాటిని విధిగా పాటించటం, వీటి వల్ల విద్యార్థులకు మనం ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. సో ఆ ఎక్స్ట్రా స్వేచ్ఛ కోసం, అంటే విద్యార్థులకు మరింత సర్వీస్ చేయటం కోసం, విద్యార్థుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడం కోసం, అలానే వాళ్ళని ఇండస్ట్రీకి ఉపయోగపడేటువంటి ప్రయోజకులుగా మలచడం కోసం మేము 2009 డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు రావడం జరిగింది కేఎల్ యూనివర్సిటీకి. సో అయితే ఈ కేఎల్ యూనివర్సిటీ అన్నా, కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అన్నా, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అన్నా, అన్నీ కూడా ఒకటే. జస్ట్ అది నేమ్లో ఒకటి సుప్రీంకోర్టు సలహా మేరకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా యూనివర్సిటీ అని, అంటే స్టేట్ యూనివర్సిటీస్కి, సెంట్రల్ యూనివర్సిటీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి తేడా లేకుండా పోతుంది కాబట్టి డీమ్డ్ అనే పదం పెట్టుకుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటున్నాం. అప్పుడు ఇందులో ఎలాంటి తేడా లేదు. సో అయితే ఇంత అద్భుతమైనటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి కేఎల్ యూనివర్సిటీ ఈరోజు అత్యున్నత విద్యా ప్రమాణాలతోటి విద్యార్థులను మేము పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతున్నాం. ఓకే, ఇంజనీరింగ్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఇంజనీరింగ్లో మేము ప్రధానంగా 7 కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాం. అది బయోటెక్నాలజీ, అట్లానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్. ఇవి మేము వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం. దీంతోపాటు 5 సంవత్సరాల ఆర్కిటెక్చర్ కూడా కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది, ప్లస్ 4 సంవత్సరాల బీఫార్మసీని కూడా మేము ఆఫర్ చేస్తున్నాము రైట్ నౌ. ఇవన్నీ కూడా ఎంపీసీ బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఈ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్. ఈ ప్రతి కోర్స్కి, మేము ఆఫర్ చేస్తున్నటువంటి ప్రతి కోర్స్కి అనుసంధానంగా వాళ్ళకి కొన్ని స్పెషలైజేషన్స్ కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి 7 బ్రాంచెస్కి 32 స్పెషలైజేషన్స్ మేము ఆఫర్ చేస్తున్నాం. అలానే ఎంటెక్ ప్రోగ్రామ్స్ని కూడా మేము అందిస్తున్నాం. 2 ఇయర్స్ ఎంటెక్ ప్రోగ్రామ్లో కూడా 17 స్పెషలైజేషన్స్ తోటి మేము ఎంటెక్ ప్రోగ్రామ్స్ని కూడా అందిస్తున్నాం, ప్లస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఫిల్ ప్రోగ్రామ్స్, టెక్నికల్ వాళ్ళకి పిహెచ్డి ప్రోగ్రామ్స్, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ని కూడా కేఎల్ యూనివర్సిటీ అందిస్తోందండి ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో. ఓకే, అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, అసలు ప్రాసెసింగ్ ఏంటి? సో ఈ ఇంజనీరింగ్ విభాగంలో అడ్మిషన్ పొందాలనుకునేటువంటి స్టూడెంట్స్ కేఎల్ త్రిబులి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. సో ఈ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ కేఎల్ త్రిబులి ఎంట్రన్స్ ఎగ్జామ్ April 18 జరుగుతుంది. అలానే ఆన్లైన్ ఎగ్జామ్ April 19-20 జరుగుతుంది. తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఇది April 28 రిటర్న్ టెస్ట్, April 29-30 ఆన్లైన్ టెస్ట్ జరుగుతుంది. ఇంటర్మీడియట్లో కానీ ప్లస్ టూలో కానీ కనీసం అండ్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ కేఎల్ త్రిబులి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. సో ఈ ఆన్లైన్లో కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మా వెబ్సైట్ www.kluniversity.inకి విజిట్ చేసి ఆన్లైన్లో కూడా విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ ఎగ్జామ్లో ర్యాంకు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు
75% మంది విద్యార్థులకు మేము అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. మా దగ్గర ఉండే 75% సీట్లు ఈ ర్యాంకర్స్కి, కేఎల్ త్రిబుల్ ఈ ర్యాంకర్స్కి ఇస్తాము. అలానే మరో 10% సీట్స్ అండ్ తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ర్యాంకర్స్కి ఇస్తాము. మళ్ళీ 10% సీట్స్ జేఈ మెయిన్ వాళ్లకు, 3% జేఈ అడ్వాన్స్డ్ వాళ్లకు, అలానే 2% స్పెషల్లీ టాలెంటెడ్ అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్లోను, కల్చరల్ యాక్టివిటీస్లోను, సర్వీస్ యాక్టివిటీస్లోను, ప్లస్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలాంటి వాటిల్లో ఎక్సెల్ అయినటువంటి స్టూడెంట్స్, అట్లానే సింగిల్ గర్ల్ చైల్డ్ ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా 2% రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది అడ్మిషన్ ప్రాసెస్. ఇందులో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మేము అండ్ మే 2 కానీ 3వ వారంలో అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆర్గనైజ్ చేస్తాం హైదరాబాద్ విజయవాడలో. అడ్మిషన్ కౌన్సిలింగ్కి హాజరై అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. మరి కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్కు సుప్రసిద్ధమైన సంస్థ, మరి నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఏం ఆఫర్ చేస్తున్నారు? చాలా కరెక్ట్ అండి అది. ఎందుకంటే మాకు ఇంజనీరింగ్ అనగానే కేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ గుర్తొస్తుంది అందరికీ, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఈరోజు మన ఉభయ రాష్ట్రాల్లో విద్యార్థులందరికీ, ఎంపీసీ బైపీ చదివినటువంటి విద్యార్థులకు. అయితే ఇదే స్థాయి స్టాండర్డ్స్ని మేము నాన్ ఇంజనీరింగ్లో కూడా పాటిస్తున్నాం, చాలా తక్కువ మందికి తెలుసు. సో మేము అపార్ట్ ఫ్రమ్ ఇందాక నేను పేర్కొన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్లో ముఖ్యంగా మేనేజ్మెంట్ సైన్స్ వాటిల్లో ఎంబీఏ ప్రోగ్రామ్, 2 ఇయర్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ని కేఎల్యూ ఆఫర్ చేస్తూ ఉంది. దాదాపు 4 స్పెషలైజేషన్స్లో మేము ఎంబీఏని ఆఫర్ చేస్తూ ఉన్నాము. అలానే బీబీఏ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాము, 3 ఇయర్స్ బీబీఏ, బీబీఏ విత్ ఎంబీఏ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాము, బీబీఏ విత్ ఎల్ఎల్బీ ప్రోగ్రామ్ని మేము ఆఫర్ చేస్తున్నాము, అలానే బీకామ్ ఆనర్స్ ఇస్తున్నాము. బీకామ్ విత్ వాళ్ళకి ఏసీసీఏ సర్టిఫికేషన్ తోటి వాళ్ళకి కూడా ఆ కోర్సును కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. ప్లస్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ముఖ్యంగా బీఏ చదివి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థులకు బీఏ విత్ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ ఫౌండేషన్, ఆ కోర్సును కూడా మేము వాళ్ళకి 3 ఇయర్స్ పాటుగా అందించడం జరుగుతుంది. అలానే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ని కూడా మేము అందిస్తున్నాం. ప్లస్ బీఎస్సీ మీడియా స్టడీస్ ఇప్పుడు మనకి మల్టీమీడియా ఈ స్టూడియోస్లో, తర్వాత ఇప్పుడు ఎమర్జింగ్ బాగా మీడియా కూడా బూమ్ బాగుంది కాబట్టి సో అలాంటి మల్టీమీడియా కోర్సును కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాం. ప్లస్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది మా దగ్గర, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పైన వాళ్ళకి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్లోను, యానిమేషను, విఎఫ్ఎక్స్ ఫోటోగ్రఫీలో వాళ్ళకి 4 సంవత్సరాల డిగ్రీని మేము అందిస్తూ ఉన్నాము. ప్లస్ బీసీఏ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఉంది మా దగ్గర, అది 3 ఇయర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు కూడా అవైలబుల్. సో వీటితో పాటుగా మీకు ఇతరత్ర రీసెర్చ్ ప్రోగ్రామ్స్, చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పీజీ ప్రోగ్రామ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మాకు ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో, అలానే ఆర్ట్స్కి సంబంధించి, నాన్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఎంఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాకు పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ ఉన్నది మా దగ్గర. సో ఈ కోర్సెస్ అన్నిటికీ అనుసంధానంగా ఎంఫిల్ ప్రోగ్రామ్ ఉన్నది, పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది, ప్లస్ పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కేఎల్ యూనివర్సిటీలో. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇంజనీరింగ్ కోర్స్ చదివినటువంటి వాళ్ళకే ప్లేస్మెంట్స్ అనేవి క్యాంపస్లో కల్పిస్తారు అని. కానీ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో అండ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మేము 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్నాం. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే బ్యాంకుల్లో, ముఖ్యంగా ఈ బీకామ్ వాళ్ళని కానీ, బీబీఏ వాళ్ళని కానీ, ఎంబీఏ వాళ్ళని ఎక్కువ బ్యాంకుల వాళ్ళు తీసుకుంటారు. సో ఈ బ్యాంకింగ్ రంగం వాళ్ళు, అట్లానే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర వాడేటువంటి సాఫ్ట్వేర్, పినాకల్ సాఫ్ట్వేర్ కానీ, ఇలాంటి లేటెస్ట్ శాప్ అప్లికేషన్స్లో కానీ వాళ్ళు ట్రైనప్ అయి ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ క్వాలిటీ యాక్చువల్ అయితే జనరల్లీ వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ పెట్టి, ఒక పర్టికులర్ బ్యాంక్ ఉంది, సమ్ ఎక్స్ అనే బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు వాళ్ళు ఎంప్లాయీస్ని ఎలా తీసుకుంటారు, వాళ్ళు వచ్చి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకొని ఆ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ని ఒక 10 నెలల పాటు లేదా 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీలో అప్పుడు వాళ్ళు డిప్యూట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఏవైతే మాడ్యూల్స్ వాళ్ళకి ఇచ్చి జాబ్లో డిప్యూట్ చేసుకుంటున్నారో అది మేము యూనివర్సిటీలో వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడు ఇస్తున్నాం. సో ఆ లేటెస్ట్ టెక్నాలజీలో నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ అప్ చేయటం వల్ల, అంటే ఏవైతే అప్లికేషన్స్
వాళ్ళు వెళ్ళి జాబ్ చేయాలనుకున్న సంస్థల్లో అవసరమో వాటిని ముందుగానే గ్రహించి వాటినే మనం సిలబస్లో చేర్చి ఇక్కడ స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేయడం వల్ల ఈ విద్యార్థులకు 100% ప్లేస్మెంట్ సాధ్యమవుతుంది. అలానే కేఎల్యు ఒక 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన కోర్సు హోటల్ మేనేజ్మెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ విషయంలో వచ్చినప్పుడు కూడా మేము హై ఎండ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి లేటెస్ట్ కిచెన్ అట్లానే వాళ్ళకి ఈ ఏవైతే అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి హౌస్ కీపింగ్కి సంబంధించినటువంటి ఈ ప్రిపరేషన్ కోసం మాకు 40-bedded 3-star హోటల్ కూడా క్యాంపస్లో ఉంది. సో ఈ 40-bedded 3-star హోటల్ని మా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్సే స్వయంగా నిర్వహించడం వల్ల వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే రేపు స్టార్ హోటల్లో వెళ్ళి ప్లేస్మెంట్ అక్కడ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి జాబ్ జాయిన్ అవుతారో అది ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో నేర్చుకుంటున్నారు కాబట్టి అలాంటి హై ఎండ్ ఫెసిలిటీస్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్. అది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంకొకటి చూసుకుంటే 4 సంవత్సరాలు కావచ్చు 5 సంవత్సరాలు కావచ్చు క్యాంపస్లో అలా ఉండాలి పిల్లలందరూ కూడా, పేరెంట్స్ని కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అందరిని ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలేసి అందరితో అక్కడే ఉండాలి అంటే క్యాంపస్ లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది అనే ఒక భయంతో వస్తారు. ఎలా ఉంటుంది అసలు అందరూ ఫ్యాకల్టీస్ కానీ అక్కడ ఉన్న మొత్తం స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తూ ఉంటారు, అసలు మింగిల్ అవ్వాలన్నా ఎలా ఉంటుంది అసలు అక్కడ అంతా అట్మాస్ఫియర్? యాక్చువల్లీ కేఎల్ క్యాంపస్లో మేము వాళ్ళకి ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కేఎల్యులో మీరు క్యాంపస్ని చూసినట్టయితే విజయవాడ క్యాంపస్ 100 ఎకర్స్ లష్ గ్రీన్ క్యాంపస్. అది క్యాంపస్ మొత్తం విద్యార్థులు తిరిగాడినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎండబడినంతగా గ్రీనరీ క్యాంపస్లో ఉంది. సో మరి అలాంటి క్యాంపస్ ఇప్పుడు ఇండియాలోనే 1500 ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు జల్లెడు పట్టితే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి ఆల్ ఇండియాలో 2nd ప్లేస్ వచ్చింది ది బెస్ట్ క్యాంపస్గా. సో మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్స్ కోసం మేము ఎంత అందమైన క్యాంపస్ సిద్ధం చేశామనేది. సో ఈ క్యాంపస్ లైఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రధానమైనది స్టూడెంట్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ చదువు అనేటువంటిది మనం హై ఎండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ల్యాబ్స్ ఉన్నాయి, మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత వైఫై క్యాంపస్లు హైఫై క్యాంపస్, డాక్టరేట్ ఫ్యాకల్టీ ఎక్కువ మంది ఉన్నారు, రీసెర్చ్ ఇది ఉంది, వాళ్ళకి స్టార్ట్అప్ కల్చర్ ఉంది, ఇవన్నీ కూడా బాగానే ఉంది. కానీ ఇవన్నీ కూడా అకాడమిక్ అనుకున్నప్పుడు కో కరికులర్ యాక్టివిటీస్ కూడా నా ఉద్దేశంలో చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి. ఎందుకంటే కరికులర్ కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే మీరు అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలానే ఈ ఎక్స్ట్రా కరికులర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి నా ఉద్దేశంలో. సో అందుకనే కేఎల్ యూనివర్సిటీలో మీకు వీటన్నిటికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. సో మేము అరేంజ్ చేసే టైం టేబుల్లోనే వాళ్ళకి క్లాస్ అవర్స్, ల్యాబ్ అవర్స్, లైబ్రరీ అవర్స్ ప్లస్ వాళ్ళకి స్పోర్ట్స్ అవర్స్, ఫ్రీ టైము అలా ఇవ్వటం జరుగుతుంది. సో అంటే మార్నింగ్ నుంచి రాత్రి అర్ధరాత్రి దాకా క్లాసుల్లో కూర్చోబెట్టి గంటలు వాళ్ళని తోముడు ఈ కార్యక్రమం లేదు. కేఎల్ యూనివర్సిటీ అంటే కుక్కుడు కక్కుడు విధానాన్ని నమ్మది ఇది. సో ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా మేము వాళ్ళ స్థాయిని అనుసరించి వాళ్ళకి అత్యంత ప్లజెంట్గా ఉండేటట్టుగా ముందు క్లాస్ రూమ్స్ అరేంజ్ చేసామండి. అలానే 100% ఓపెన్ ల్యాబొరేటరీస్, మీకు ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు అది ఏ సమయం అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ మీరు ల్యాబ్కి వెళ్ళి ఆ కన్సర్న్ ఇన్ఛార్జ్కి ఇన్ఫార్మ్ చేసి ముందుగా ల్యాబ్కి వెళ్ళేసి ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. అలానే లైబ్రరీలు కూడా వెళ్ళినప్పుడు మీకు బోల్డ్ అంత స్వేచ్ఛ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీలో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక లెసన్ మళ్ళీ వినాలనుకుంటే మళ్ళీ వినొచ్చు. సో ఆ లెసన్ మీ టీచర్ ఎలా చెప్పారు, ఒక ఐఐటీలో టీచర్ ఎలా చెప్పారో చూడొచ్చు, ఒక ఫారిన్ ప్రొఫెసర్ అదే లెసన్ ఎలా చెప్పారో మీరు చూసుకోవచ్చు. సో మరి ఇలాంటి అంటే వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తూ అకాడమిక్స్లో వాళ్ళు నిష్ణానతను పెంచుకునేది మేము ఆల్రెడీ అరేంజ్ చేసాం. అలానే ఎక్స్ట్రా కరికులర్ కోసం మేము క్లబ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్ ఉంటాయి, 70 క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ అన్నిటిలో స్టూడెంట్సే మెంబర్షిప్ తీసుకొని వాళ్ళే అందులో చేసిన యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసి వాళ్ళే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేసేటువంటి నేషనల్ ఫెస్టివల్ అయిన సమ్యక్, అలానే కల్చరల్ ఫెస్టివల్ అయిన సురభి, అలానే ఈచ్ డిపార్ట్మెంట్లో కాన్ఫరెన్స్లు, వర్క్షాప్స్లు, తర్వాత డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. వీటన్నిటినీ స్టూడెంట్స్ చేతే చేయిస్తారు. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్న హిడెన్ ఇదేంటి అని అంటే
వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో టీచర్స్ ఆర్గనైజ్ చేస్తా ఉంటే మిగిలిన వాళ్ళందరూ అలా నేర్చుకొని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? సో అందుకని అదే స్టూడెంట్స్ చేయించామనుకోండి, వాళ్ళు కొన్ని తప్పులు చేసినా మళ్ళీ వాళ్ళల్లో పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. సో అందుకనే ఈ క్యాంపస్ లో జరిగేటువంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటిల్లో కరికులర్ యాక్టివిటీస్, ఈ కాంపిటీషన్స్, ప్రోగ్రామ్స్, కాన్ఫరెన్సెస్ ఇలాంటి వాటి అన్నిటిల్లో స్టూడెంట్స్ తోతే మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు హై ఎండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది క్యాంపస్ లో. ఆ స్పోర్ట్స్ ఈరోజు కుమారి జ్యోత్ సురేఖ తను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అర్జున అవార్డు తీసుకున్నది, తర్వాత ఆమె ఇంటర్నేషనల్ గా చాలా మెడల్స్ మన భారతదేశానికి తీసుకొచ్చింది, ఎంతో గర్వకారణం అని మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి ఒక ఆర్చర్ గురించి మాట్లాడుకున్నారు ఈరోజు. ఆ పాప కేఎల్యూ స్టూడెంట్, తను అక్కడే బీటెక్ చదివి పూర్తి చేసి ఇప్పుడు ఎంబీఏ చదువుతుంది. సో అంటే మరి అలాంటి హై ఎండ్ పెర్ఫార్మెన్స్ చూపించేటువంటి క్రీడాకారులు కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. అలానే కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చూసినట్లయితే చాలా మంది హీరోస్ కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అండ్ కొంతమంది పేర్లు యాక్చువల్లీ నేను రిఫర్ చేయను ఓపెన్ గా, బట్ వాళ్ళందరూ కూడా చాలా మంచి స్థాయిలో ఈరోజు ఉన్నారు. సో అంటే ఒక స్టూడెంట్స్ కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒక కరికులర్ గాను, కో కరికులర్ గాను, ఎక్స్ట్రా కరికులర్ గాను ఇవన్నీ డెవలప్ చేయాలంటే మన క్యాంపస్ లో ప్రధానంగా ఉండవలసింది డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది లేకుండా ఇవేమి రావండి. పేరెంట్స్ ముందు ఆలోచించేది కూడా అదే, పిల్లల్ని అక్కడ వదిలేసి వస్తాము, వాళ్ళు ఎలా ఉంటారేంటో, డిసిప్లైన్ గా ఉంటారో లేదో అని అనుకుంటున్నాను. అదే ఆలోచిస్తున్నా. టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ లో ఉండే ప్రాబ్లం ర్యాగింగ్. అవును. సో ఇప్పుడు మనం సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుకుంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో హెవీ ర్యాగింగ్ ఉంటుంది, లేదంటే ఫ్రీ స్క్వాడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ ఎవరికి కూడా కంట్రోల్స్ ఉండవు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు టీనేజర్స్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, అరౌండ్ 17-18 సంవత్సరాలు ఉంటుంది. ఈ 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మీరు అపరిమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చారనుకోండి, సో ఆ స్వేచ్ఛ అనేటువంటిది రెండు రకాలుగా పనిచేస్తుంది, అది మంచి వైపు చెడు వైపు. కానీ ఈ టీనేజ్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ చెడు వైపు ప్రయాణం చేయడానికే వాళ్ళు ఇష్టపడేదానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం మనం పిల్లలకు, ఈ స్మార్ట్ ఫోన్ ని దాన్ని అందులో వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీన్ని రాంగ్ సైడ్ రబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అలానే ఇక్కడ కూడా క్యాంపస్ లో డిసిప్లిన్ అనేటువంటిది కేఎల్యూ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది దానికి, అండ్ 100% డిసిప్లిన్ ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయితే ఈ డిసిప్లిన్ ఎందుకు అవసరం అనేది తల్లిదండ్రులు స్టూడెంట్స్ కూడా గమనించాలి. ఈ 4 ఇయర్స్ వీళ్ళు చదివే కాలంలో లేదా 3 ఇయర్స్ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ చదివే కాలంలో వాళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది అలవరచుకుపోతే, డిసిప్లిన్ అని అంటే ఇక్కడ తల తిప్పద్దు, దించిన తల ఎత్తద్దు, తర్వాత మీరు తల కిందికి ఉంచి మాట్లాడాలి, టీచర్తో చేతులు కట్టుకొని మాట్లాడాలి, ఇవి కాదు డిసిప్లిన్ అంటే. క్లాస్లో బెత్తం తీసుకొని కొట్టడం ఇది కాదు డిసిప్లిన్ అంటే. నా ఉద్దేశం డిసిప్లిన్ అంటే ఏంటంటే వాళ్ళ టార్గెట్, నేనేం అవ్వాలనుకున్నాను నా లైఫ్లో అని తెలుసుకున్నప్పుడు ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి కావాల్సిన నిబద్ధత ఏదైతే ఉందో అదే డిసిప్లిన్ నా ఉద్దేశంలో. ఆ నిబద్ధత మరి ఎలా రావాలి విద్యార్థులకు అని అంటే, అందుకనే వాళ్ళ కోసం కొన్ని నియమ నిబంధనలు పెట్టాం మేము. వాళ్ళకి చక్కటి డ్రెస్ కోడ్ ఉండాలి, చక్కగా ఉండాలి డ్రెస్ కోడింగ్ అనేటువంటిది. అలానే ఫ్యాషన్ పేరు మీద వాళ్ళు మొత్తం ఎక్కడో ఫ్యాషన్ ట్యాగ్ టీవీలో వచ్చేవన్నీ కూడా తీసుకొచ్చి క్యాంపస్లో క్యాట్వాక్ చేస్తాము లేకపోతే అలాగా చేద్దామని అని అంటే అది ఎంతవరకు సబబు. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకి ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ రేపు వీళ్ళు ఇక్కడ 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు స్పెండ్ చేసిన తర్వాత బయటికి ఒక కార్పొరేట్ వరల్డ్కి వెళ్తారు. కార్పొరేట్ వరల్డ్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు, వాళ్ళు అలాంటి దాన్ని ఒప్పుకోరు. కార్పొరేట్ వరల్డ్లో అక్కడ ఉండే నియమాలు మనం ఖచ్చితంగా పాటించాలి. అక్కడ ఇక్కడ అలవాటు లేకుండా ఒక కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్ళి ఆ నియమాలను ఎలా పాటిస్తారు? అక్కడికి వెళ్ళి సడన్ గా అక్కడ ఆ లైఫ్ వాళ్ళకి అగమ్యగోచరంగా ఉంటుంది, ఆ లైఫ్ వాళ్ళకి చాలా సఫకేటింగ్ గా ఉంటుంది. సో అందుకనే స్టూడెంట్స్ కి వాళ్ళు ఒక ఇండస్ట్రీలో చేరినప్పుడు, ఒక కార్పొరేట్ కంపెనీలో చేరినప్పుడు అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఆఫీస్ పరిస్థితి, అక్కడ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందో, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని మేము ఇక్కడే ట్రైన్ అప్ చేస్తాం క్యాంపస్ లో.
దీనివల్ల స్టూడెంట్స్ రేపు వెళ్ళిన కంపెనీల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు మీరు మా స్టూడెంట్స్ అందరూ దాదాపు ఎవ్రీ ఇయర్ 125 కంపెనీల్లో దాదాపుగా ప్లేస్ అవుతూ ఉంటారు. ఇన్ని కంపెనీల్లో ప్లేస్ అయిన కంపెనీల్లో మీరు కొన్నిటిలో ఫీడ్బ్యాక్ తీసుకోండి, అక్కడ ఆ కంపెనీ యాజమాన్యం వాళ్ళు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇట్లా కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళ పనితనం కానీ చురుకుదనం కానీ చాలా బాగుంది అని అంటారు. సో దానికి కారణం క్యాంపస్లో మనం పెట్టిన రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వెళ్ళాలి, దాని ప్రకారమే కేఎల్యూ ఈరోజు రన్ చేస్తుంది. రైట్ అండి, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, కేఎల్లో ఇంజనీరింగ్ ఒకటే కాదు నాన్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నామని శ్రీనివాస్ గారు మాటలు విన్నాం కదా. ఇది ఇవాళ స్టడీ టైం, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. We'll be right back.